వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పట్టున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ కె నాగరాజ్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నేను మీ గురించి చూసినప్పుడు మీరు గతంలో ఒక డాన్స్ మాస్టర్. ఎస్ అండి. ఒక 5 ఇయర్స్ బ్యాక్ అవునండి 4-5 సినిమాలు కూడా మీరు కొరియోగ్రాఫర్ చేశారని చెప్పడం విన్నాము. తర్వాత ఎందుకు మీరు అంటే ఈ రియల్ ఎస్టేట్లో రావడం కారణం ఏంటి? నాకు అనుకోకుండా వచ్చిన ఇన్సిడెంట్ జరిగింది. దానివల్ల నేను కొన్ని రోజులు చేయలేకపోయాను. తర్వాత ఏం చేద్దాం అన్నప్పుడు దాని డ్యాన్స్ మాస్టర్గా నేను ఉన్న ఆ స్థాయిని మళ్ళీ పికప్ చేయాలంటే ఆల్టర్నేట్గా నాకు రిలేషన్ తప్ప ఏం కనపడలేదు. ఏ సినిమాలకి మీరు కొరియోగ్రాఫర్? మిస్టర్ పర్ఫెక్ట్, గబ్బర్ సింగ్, అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక 5 సినిమాలు చేశాను. అలాగే కానీ కంప్లీట్ డిఫరెంట్ ఫీల్డ్ కదా రియల్ ఎస్టేట్ మీ కొరియోగ్రాఫ్ అంటే. అది నేను ఒక డ్యాన్స్ మాస్టర్గా ఉన్నప్పుడు ఈవెంట్లు చేస్తున్నప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళతో కొన్ని కొన్ని సంబంధాలు ఉండేవి. వాటి వల్ల నాకు ఇన్సిడెంట్ జరిగాక అటు సైడ్ చూజ్ చేసుకున్న ఫీల్డ్. నేను మీకు ఇంట్రెస్టా మామూలుగా? నాకు మామూలుగా ఇంట్రెస్ట్ అండి. అసలు మనం సంపాదించిన సంపాదన ఎక్కడ వేస్ట్ కాకుండా ఉండాలని తెలియాలంటే ఫస్ట్ భూమిని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మనం జనరల్ పబ్లిక్ అంతా. ఆ సబ్జెక్ట్ మన దగ్గర ఉందనుకో మన సంవత్సరం కష్టపడే ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ కాకుండా వృధా కాకుండా ఉంటుందని చెప్పి ఆ ఫీల్డ్ చూజ్ చేసుకుని అలా వచ్చాను. డ్యాన్స్ మాస్టర్ అన్నారు సార్, ఎవరో గురువు ఉంటారు మీకు, ఇన్స్పిరేషన్ ఎవరో దీనికి ఉంటారు, ఎవరు? నాకు క్లాసికల్, నేను క్లాసికల్ వచ్చేసి విజయదుర్గ గారు అండ్ శోభన్, హీరోయిన్ శోభన్ గారి దగ్గర నేర్చుకున్నాను భరతనాట్యం అన్నది. తర్వాత నేను ఫోక్ స్టైల్స్ అందరూ నేర్చుకున్నాను. వెస్టర్న్ కన్నా నేను ఫోక్ స్టైల్స్, క్లాసికల్ బాగా చేస్తాను. మరి రియల్ ఎస్టేట్లో? రియల్ ఎస్టేట్ ఎందుకంటే నేను ఎక్కువ వరకు విల్లాసు, అపార్ట్మెంట్స్. ఎవరు మీ గురువు? ఎవరు? మార్కెట్ మీలాంటి యూట్యూబర్సే. నాకు పర్టికులర్ గురువు ఏం లేదు, చూస్తూ చూస్తూ వచ్చాను కాబట్టి ఆ వీడియో చూడడం వల్ల అలా వచ్చాను. నేను ఇంపాక్ట్లో నేను మోటివేషనల్ స్పీకర్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు అక్కడ వచ్చే ఆ స్పీకర్సు, ఆ ఏజెంట్లు వాళ్ళ లైఫ్ స్టైల్ మారడం చూసి కూడా నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యాను. అలా నేను ఫీల్డ్లోకి వచ్చేసాను. నాగరాజ్ గారు చాలామంది మీలాగే ఒక గోల్ పెట్టుకొని రియల్ ఎస్టేట్లోకి వస్తారు, ఏదో ఇక్కడ సాధించాలని చెప్పి. ఇక్కడ అందరూ ఇక్కడ సక్సెస్ అవ్వరు, దాదాపు 90% ఫెయిల్ అవుతారు. అసలు 10% సక్సెస్ అనేది ఉంటుంది. నా దృష్టిలో దాన్ని నేను ప్రామాణికంగా తీసుకోను. మీకు ఆకలి వేసినప్పుడు మీరు తినాలన్నప్పుడు కంపల్సరీ అది ఎవరు ఉన్నారు ఏందని చూడరు. మీకు ఆకలి అయిందని ఒక టైం తినేస్తారు. అలా వాళ్ళు సాధించాలి, పైకి రావాలి, వాళ్ళ స్థితిగతిని పెంచుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు మార్కెట్తో సంబంధం లేకుండా వేరే వాళ్ళ ఫెయిల్యూర్ని వాళ్ళు చూసుకోరు. వాళ్ళ సక్సెస్ వాళ్ళు చూసుకున్నారు ఆటోమేటిక్ ముందడుగు వేయగలుగుతారు కదా. అంటే ఇక్కడ సక్సెస్ అయిన రేషియో ఎక్కువ ఉంది ఫెయిల్యూర్ రేషియో కన్నా. ఓకే, దానివల్ల నేను దాన్ని 100%గా స్వీకరించాను. అంటే మీరు కూడా సినిమా ఫీల్డ్లో ఉన్నారు, సో మీరు అనుకుంటే వేరే రంగాల్లో కూడా మీరు వెళ్ళొచ్చు. బట్ ఇటువైపు రావడానికి కారణం ఏంటి అంటే దాన్ని రీప్లేస్ చేసి చెప్పాను కదండి. నేను అక్కడ చూసిన ఇన్కమ్ని రీప్లేస్ చేయాలంటే ఇది ఒకటే నాకున్న మార్గం. ఓకే, అంటే మంచి ఇన్కమ్ ఉందని? మంచి ఇన్కమ్ ఉంది, సత్సంబంధాలు పెరుగుతాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఊరు సర్పంచ్ నుంచి ఆల్మోస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వరకు మన టచ్ పెరుగుతుంది. ఎలా? రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా జరుగుతుంది, ఏమేమి వస్తుంది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళైన ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ప్రతి సబ్జెక్టు తెలుస్తుంది ఇక్కడ, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు. అలా అందరి నుంచి కమ్యూనికేషన్ మనకు పెరుగుతూ ఉంటుంది. ప్రతి ఇప్పుడు వార్డు మెంబర్ కా నుంచి సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, మినిస్టర్, సీఎంలు, ఐఏఎస్లు కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. చేయట్లేదని అనగలుగుతారు మీరు? దానివల్ల ఏంటంటే మనకు ఆ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, ఆ స్థాయి పెరుగుతుంది. డబ్బుతో పాటు గౌరవం కూడా ఉంటుంది, గౌరవం ఉంటుంది. సో మీరు వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది సార్. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అసలు మీరు ఏం గమనించారు, ఎలాంటి మార్పులు మీరు చూసారు? అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏంటంటే సార్, అంటే ఒక 10 ఇయర్స్ ముందు ఏంటంటే డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు. 10 ఇయర్స్ ముందు ఇప్పుడు 10 ఇయర్ ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత కరోనా తర్వాత ఏంటంటే ల్యాండ్ ఉన్న వాళ్ళు గొప్పవాడుగా ప్రజల్లో ఒక నమ్మకం క్రియేటైంది. ఎంతో ఉన్నా కొంచెం అంటే మన పూర్తి కన్నా మన కోసమైన 100 గజాలు ఇల్లాన్ని ఉండాలి మినిమం. మన ఇంట్లో మనం ఉంటే బాగుంటుంది. రెంటింట్లో కరోనా వచ్చాక చూసాక రెంటింట్లో వచ్చాక అందరూ వెళ్ళిపో అన్నారు. అప్పుడు అందరిలో అవగాహన పెరిగింది బాగా. అరే మన డబ్బులు ఎంతో కొంచెం ఉండని, ఆ కష్టం మీద పడదాం, మన సొంతింట్లో మనం ఉంటే మంచిది అనే ఉద్దేశంతో అందరూ అంటే ఓన్ హౌసెస్ ఉండాలని ఎక్కువ ప్రియారిటీ తీసుకుంటున్నారు. అంటే ఓ ఫామ్ ల్యాండ్ అయినా పర్లేదు, డీడీసీ లేవట్ అయినా పర్లేదు, హెచ్ఎండి లేవట్ అయినా పర్లేదు, విల్ల కొనలేని స్థాయిలో ఫామ్ ల్యాండ్ కొంటున్నారు. విల్ల కొనలేని వరసలు అంత బడ్డు ఉన్నా కూడా డబ్బులు ఉన్నా కూడా ఫామ్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి. మన పిల్లలు వెళ్ళి ఒకసారి వీకెండ్ అక్కడ ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి అని చెప్పి ఫామ్ ల్యాండ్ కూడా బాగా చూస్ చేసుకుంటున్నారు. అలా దానికి అసలు ప్రజెంట్ ట్రెండ్ ఏం నడుస్తుంది? ట్రెండ్ వచ్చేసి మార్కెట్లో అన్నీ ఉన్నాయి సార్, అంటే ఒకటి మిక్స్ లేదు. ఎవరు చూస్ బట్టి, వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ బట్టి వాళ్ళు చూస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. కొందరు విల్లాస్ కొంటున్నారు, అపార్ట్మెంట్ కొంటున్నారు, అంటే రెంట్ ఇంట్లో ఉండలేని పరిస్థితి. మనం గోదానికి మంత్లీ కట్టే బదులు అదే మంత్లీ ఈఎంఐ కన్వర్ట్ చేసుకుంటే అపార్ట్మెంట్ ఫ్లాట్ అని బెస్ట్ అని చెప్పి దానికి కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓపెన్ ఫ్లాట్ ఉండాలి పిల్లలకు ఫ్యూచర్ కోసం అని, పెళ్ళిళ్ళ కానీ లేకపోతే చదువులు కానీ ఇప్పుడు ఎమర్జెన్సీ పని కోసం అన్నారు. ఓపెన్ ఫ్లాట్ కొన్ని వాళ్ళు ఓపెన్ ఫ్లాట్ ఉంటున్నారు. మిలో మిడిల్ క్లాస్ 10 లాక్స్ బిలో ఉన్న వాళ్ళంతా ఫామ్ ల్యాండ్కి వెళ్తున్నారు, ఓపెన్ ఫ్లాట్స్ ఫామ్ ల్యాండ్ ఫ్లాట్స్కి వెళ్తున్నారు. అదే వాళ్ళ ఛాన్స్ బట్టి వాళ్ళు వెళ్తున్నారు మార్కెట్లో.
అంటే నేను అనేది ఏంటంటే అద్దెకి ఉంటాం 1 లక్ష రూపాయలు శాలరీ వచ్చేవాళ్ళు, రెంట్కి ఉండి ఉంటాం బెస్టా, లేదంటేనేమో 1 లక్ష రూపాయలు శాలరీ వచ్చేవాడు ఆ రెంట్ పే చేసే డబ్బులు ఈఎంఐ కట్టుకొని ఒక సొంత ఇల్లు కొనుక్కోవడం బెస్ట్ అంటే నేను ఏం చెప్తాను. నా దృష్టిలో మీరు కరెక్ట్ క్వశ్చన్ వేశారు, చాలామందికి అవగాహన లేదు ఈ విషయంలో. ఎందుకంటే 1 లక్ష రూపాయలు వస్తున్నప్పుడు దాన్ని ఈఎంఐ కన్వర్ట్ చేయడం వల్ల 60 ఏళ్ళు నీ జీవితం వేస్ట్ అవుతుంది. అక్కడ 60 ఇయర్స్ నువ్వు అంటే ఫర్దర్ ఫ్యూచర్ ప్లాన్ ఏం చేయలేవు. అండ్ మంత్లీ ఆ ఇంటికి నువ్వు ఈఎంఐ కట్టాల్సింది కదా, కట్టాల్సిందే. సో నువ్వు ఇంకో ప్లాన్ చేసుకోవడానికి లేదు, ఇంకో ఆప్షన్ లేదు. అదే వాళ్ళ దగ్గర ఒక 50 లాక్స్ 30 లాక్స్ ఉంది అనుకో, రెంట్ అందులో ఒక 10 లాక్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని 40 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ 5 ఇయర్స్ 6 ఇయర్స్లో అమౌంట్ ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది కదా. అప్పుడు కావాల్సి అంటే ఏజ్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎప్పుడు అని. ఇప్పుడు సపోజ్ 40 ప్లస్ ఉన్న వాళ్ళు ఏంటండి ఇండిపెండెంట్ తీసుకోవాలని ఇష్టం వాళ్ళకి, ఎందుకంటే పిల్లలు ఏదో ఇంటారు వాళ్ళు బయటకు పోలేక ఇంట్లో ఫంక్షన్స్ అయినా స్టార్ట్ అవుతుంది. 40 ప్లస్ ఉన్న వాళ్ళు పిల్లలు వాళ్ళకు ఎడ్యుకేషన్ 25 to 40 బిలో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఇన్వెస్ట్గా మార్చాలి అమౌంట్ని. న్యూజిలాండ్ వస్తుంది అప్పుడు 1 కోటి రూపాయలు పెట్టి ఇండిపెండెంట్ హౌస్ కొనడం కరెక్ట్ కాదు నా దృష్టిలో. 90 లక్షలు పెట్టి ఓపెన్ ల్యాండ్ కొనడం కరెక్ట్. ఆ 10 లక్షలకి రెండు పర్పస్ యూజ్ కావాలి, ఇంకేదానికి యూజ్ కావాలంటే ఆ 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ కింద దగ్గర పెట్టుకొని ఈ 90 లక్షలు నువ్వు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఎక్కువ ల్యాండ్ వస్తుంది కదా. 10 ఇయర్స్ అంత ల్యాండ్ దొరకదు మళ్ళీ ఆ బడ్జెట్లో. ఓకే, సో అప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటిది, ఓ ఇండిపెండెంట్ హౌస్ ఇంపార్టెంటా ఓపెన్ ఫ్లాట్ ఇంపార్టెంటా అనేది. అప్పు చేసి ఇల్లో ఫ్లాటో ఏదో ఒకటి ప్రాపర్టీ. అసలు అప్పు చేసుకునే అవసరం ఏమొచ్చింది? అప్పు చేసుకున్నారు, అప్పు చేసుకుంటే ప్రాపర్టీ కొనాలి. అంటే ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న నేను సార్, చాలామంది ఏంటంటే ఇప్పుడు రేట్లు తక్కువలో వస్తున్నాయి, రేపు పొద్దున అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, సో వడ్డీలు చూసుకున్నామంటే మనకి చాలా తక్కువలోనే అయిపోతుంది అని చెప్పి చాలా అలా ఆ విధంగా ప్లాన్ చేసి ఇన్వెస్ట్ చేసేలా కూడా చాలా మంది ఉన్నారు. నెంబర్ ఆఫ్ పీపుల్స్ థింకింగ్ అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు 98% ఫెయిల్యూర్ సార్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ నీ దగ్గర డబ్బు లేదు, ఇది మనం కొలాప్స్ అయిందనుకో, నీ హెల్త్ కానీ ఈ ప్రాపర్టీ కానీ ఏదైనా ఇబ్బంది అయింది అనుకోండి, అమ్మడం నీ కొన్నప్పుడు ఓకే, అమ్మాలన్నప్పుడు అంత రేట్ రాకపోవచ్చు కదా. నీకు నీకేమైనా హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లం అయింది అనుకోండి, ఈఎంఐ ఎవరు కట్టాలి? నీ ఫ్యామిలీ నువ్వు స్ట్రగుల్స్ తీసుకొచ్చినట్లే కదా. దానివల్ల ఈఎంఐకి అంటే అప్పు చేసి కొనొద్దు. నీ దగ్గర కొంచెం స్తోమత తగ్గ అమౌంట్ ఉంది, ఇంకొంచెం తగ్గబడుతుందన్నప్పుడు తీసుకోవడం కరెక్టే, కానీ మొత్తం మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు పెళ్లి చేయాలనుకున్నప్పుడు పెళ్లి పిల్లాడు పెళ్లి పిల్లి ఉండాలి, కానీ మిగతా సంబంధిత పక్కలతో సంబంధం లేదు. కానీ ఇది అలా కాదు కదా, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నీకు కొంచెం వేరే దగ్గరికి వెళ్ళి తెచ్చిపెట్టుకోవడం కరెక్ట్. సో మరో విధంగా తీసుకున్నామంటే ఇప్పుడు 3R అని చెప్పి బాగా ఇప్పుడు బాగా వినిపిస్తుంది అన్నమాట. 3R చుట్టుపక్కల కూడా విపరీతంగా ల్యాండ్ రేట్లు పెరిగాయి, సో అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అంటే రాబోయే 5-10 సంవత్సరాల్లో కూడా అటుపక్క రేట్లు బాగా పెరుగుతాయని చెప్పి కూడా చాలా కంపెనీస్ ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టాయి, వెంచర్స్ కూడా వేసారు, అమ్ముతూ ఉన్నారు. సో ఎంతవరకు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు సార్? 50-50%. ఎందుకంటే నేను మీకు ఒక మీకే ఒక క్వశ్చన్ ఇస్తాను, నేను ఒక పల్లెటూరు నుంచి సిటీకి వచ్చినవాన్ని, నన్ను మళ్ళీ పల్లెటూరు తీసుకుపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? కానీ సిటీ ఎక్స్పెండ్ అవుతుంది కదా. సిటీ ఎక్స్పెండ్ అవుతుంది అలాంటప్పుడు అక్కడే ఉంటాం కదా, ఇక్కడ ఎందుకు రావాల్సింది? అయితే డెవలప్మెంట్ జరుగుతుంది కాదనట్లేదు, కానీ 10 ఏళ్ళ తర్వాత దానికి ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళాలి ఇమ్మీడియట్లీ అనేది. అనుకో ఇప్పుడు మార్కెట్లో ట్రేడింగ్ ఏదైంది 3R అని అంటున్నారు, సిటీ లోపల సిటీకి బార్డర్లో ఉన్న వాటిని ఎందుకు ట్రేడింగ్ లేవు అనుకుంటున్నారు? ఇప్పుడు 20-30 కిలోమీటర్ డిస్టెన్స్లో స్మాల్ క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి, వాటి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా. అంటే అక్కడ వచ్చి పల్లెటూరు నుంచి ఆ పక్క టౌన్కి వచ్చి బతుకుతారు, అక్కడ బతకలేమో సిటీకి వస్తారు, అక్కడ ఆ టౌన్లో కొనడం కరెక్ట్. కానీ ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకుంటూ సంపాదించుకొని వచ్చిన డబ్బులు మళ్ళీ అక్కడ ఇన్వెస్ట్ చేయడం ఆ విధంగా కూడా ఉంది కదా. ఉంది అంటే లార్జ్ పెట్టే వాళ్ళకి అది ఓకే, స్మాల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి కరెక్ట్ కాదు. ఓకే, లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టైమ్ ఇన్వెస్ట్ లార్జ్ అమౌంట్ ఉన్న వాళ్ళకి కరెక్ట్. ఓకే, అంటే 100 గజాలు 200 గజాల కోసం అక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఎకరాల్లో కొనాలి అన్న వాళ్ళకి కరెక్ట్. ఎలా ఉంది మార్కెట్ ప్రైస్ చుట్టుపక్కల? చుట్టుపక్కల యానడ్ యావరేజ్ 50 లక్షలు 30 లక్షలు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 50-60 కిలోమీటర్స్ సిటీ దాటిపోతుంది. ఇప్పుడు ఒకసారిగా మారిపోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రవీంద్ర రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. సో మొత్తం మాస్టర్ ప్లాన్ ఒకటి, సెపరేట్ మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేస్తున్నారు, ఏంటి ఎలా ఉంది అక్కడ? గుడ్ గోయింగ్ సార్. అంటే మా ప్రాంతం నుంచి ఒక సీఎం అవ్వరు మాకు కూడా గర్వకారణం కదండి. అంటే ఇప్పుడే ఇంకా కొన్ని పరిస్థితులు తనకు అనుకూలించట్లేదు, ఇన్ ఫ్యూచర్లో అది బెస్ట్ పొజిషన్ అవ్వచ్చు. మాకు మార్కెట్ రేట్ పెరిగింది మా దగ్గర, ఒకప్పుడు 10 లక్షలు అంటే కొనేవాళ్ళు కాదు, ఇప్పుడు 1 కోటి రూపాయలకు ఎకరం. 1 కోటి రూపాయలు 10 లక్షలు ఉండేది, ఇప్పుడు 1 కోటి రూపాయలు వరకు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 3-4 ఇయర్స్ టైంలో. ఓకే, అంటే ఎలక్షన్స్ మూవ్మెంట్ వేవ్ జరుగుతున్న టైంలో గ్రోత్ పెరిగింది మా దగ్గర. మొత్తం ఓవరాల్ తీసుకున్నాడు భూములు రేట్లు అయితే విపరీతంగా పెరిగింది సార్. గత 20 ఇయర్స్ నుంచి మీరు చూసుకోవచ్చు, 20 ఇయర్స్కి ఇప్పటికీ డిఫరెన్స్ ఉందంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మీ ఎడ్యుకేషన్ అయిపోయాక మీ స్టార్టింగ్ సాలరీ ఎంత ఉంది, ఇప్పుడు సాలరీ ఎంత ఉంది, ఎంత టైం పెరిగింది? ఆ టైం గ్యాప్ ఇస్తే కదా పెరిగేది ఏదైనా. అవును, అంతే. ఆ గ్యాప్ ఇవ్వకుండా నాకు ఈరోజు పెట్టి ఇన్స్టెంట్ కావాలంటే ఏమీ జరగదు భూమి మీద.
ఇప్పుడు అదే అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్లో మంచి లాభాలు చూస్తారా, ఇన్స్టెంట్గా ఇప్పుడు ఇప్పుడు కొనేసాము కొన్నీళ్ళు అమ్మేద్దామని వాళ్ళకి ఎక్కువ లాభాలు? అంటే ఇక్కడ ట్రేడింగ్ చేసే వాళ్ళు వేరే ఉంటారు, అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని ఎవరికి ఇస్తే రావు రిటర్న్ అని, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎకరా రెండు ఎకరాలు ఒక 10 ప్లాట్లు కొని పెట్టుకుంటారు, మళ్ళీ కస్టమర్ వచ్చిందని అమ్మేస్తారు. అలాంటి వాళ్ళకు ఓకే, మనలాంటి వాళ్ళకు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే ఓ మినిమం 5 ఇయర్స్ 6 ఇయర్స్ వెయిట్ చేసే వాళ్ళే ల్యాండ్లకు రావాలి.